స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతుంది కత్తెర పురుగు వల్ల కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో మొక్కజొన్న నుంచి రైతులు ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే తొలిదశలో కలుపును అదుపు చేసి సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి లేదంటే కలుపు పెరిగి దిగుబడి తగ్గి నష్టపోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు మొక్కలు సరైన ఎరువులు మరియు కలుపు మరియు నీటి యాజమాన్యం మాత్రం చేపట్టినట్టయితే మనకి మనకు సుమారుగా అంటే ఎక్కువ దిగుబడి రావడానికి ఉంటుంది ముందు కలుపు విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన రోజు కానీ విత్తిన రెండో రోజు కానీ ఎట్రాజెన్ ఒక ఎకరానికి ఒక కేజీ ఎట్రాజిన్ అయితే మనకు సరిపోతుంది దాన్ని రెండు వందల లీటర్ ఇట్లా కలుపుకొని ముందు నుంచి వెనక్కి నడుచుకుంటూ పిచ్చిక చేసుకున్నట్టు అయితే గడ్డి జాతి మొక్కలు అన్ని కలుపు మొక్కలను పుట్టనివ్వకుండా చేస్తుంది పంట పుట్టిన తర్వాత కూడా మనకు కలుపు రావడం గమనించడం జరుగుతూ ఉంది ఒక్క వెడల్పాకులు మాత్రమే ఉంటే టూ సోడియం సాల్ట్ సరిపోతుంది ఎకరానికి నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ ఇట్లో కలుపుకొని మనం పిచ్చుక చేసుకున్నట్టయితే వెడల్పాకులని సమర్థవంతంగా నివారించవచ్చు వెడల్పాకులతో పాటు గడ్డి జాతి మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో టెంబో అని మనకి లాడీస్ అని మార్కెట్లో పేర్లు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని అయితే నూట పదిహేను గ్రాములు ఒక రెండు వందల లీటర్ కలుపుకొని మనం పిచ్చుక చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతులు వెడలపాకులు అన్ని మొక్కలను కూడా మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అయితే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ అయినా పోస్ట్ ఎమర్జెన్సీ అయినా కలుపు మందు వాడేటప్పుడు తప్పకుండా నేలలో తేమ శాతం తగినంత ఉండాలి తగినంత తేమ శాతం ఉన్నప్పుడే కలుపు మందులు పనిచేస్తాయి రసాయనిక ఎరువుల విషయానికి వచ్చేసరికి మొక్కజొన్న పంట ఖరీఫ్లో ఎనభై కేజీలు నత్రజని ఇరవై నాలుగు కేజీలు బాసువరం ఇరవై కేజీలు పొటాషియం ఎరువు వేయాల్సి ఉంటుంది అంటే మొత్తం కాలంలో నూట యాభై ఆరు కేజీలు యూరియా యాభై రెండు కేజీలు డీఐపీ ముప్పై మూడు కేజీలు ఎంఓపి వేయాల్సి ఉంటుంది నత్రజని యూరియా రూపంలో మూడు దపాలుగా వేసుకోవాలి అంటే యాభై కేజీలు యూరియాని ఆఖరి దిక్కులోను మరొక యాభై కేజీలు యూరియాని ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వ్యవధిలోను ఆ తర్వాత యాభై కేజీలని యాభై నుంచి యాభై ఐదు రోజులప్పుడు వేసుకుంటే అంటే శ్రమ అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు దశల్లో తప్పకుండా వేసుకోవాలి అదే బాసరం విషయం వచ్చారు ఏంటంటే ఇది నేటిలో నీటిలో కరగదు నెమ్మదిగా మొక్కలకు కూడా నెమ్మదిగా లభ్యం అవుతుంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ఆఖరి దిక్కులో వేసుకోవాలి డిఏపి రూపంలో అయితే యాభై రెండు కేజీలు అదే సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్టయితే మనకి నూట యాభై కేజీల వరకు వేసుకోవాలి అదేవిధంగా పొటాషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే రెండుసార్లుగా వేసుకోవాలి మొదటిసారి చివరి దిక్కులను రెండవసారి ఏంటంటే యాభై నుంచి యాభై రోజుల సమయంలో ఆ రెండో దప్ప ఎంఓపి మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే వేసే పద్ధతి ఏంటంటే మనం మొక్కల దగ్గర బ్యాండ్ ప్లేస్మెంట్ అంటాం అంటే మొక్క దగ్గర ఐదు సెంటీమీటర్ల దూరంలో ఐదు సెంటీమీటర్లు రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులో చిన్న గాతలా తీసి మొక్క దగ్గరలో వేసుకోవాలి అదేవిధంగా నీటి యాజమాన్య విషయానికి వచ్చారు ఏంటంటే మొక్కజొన్న నీటి పంట కాదు కాబట్టి ఒక రోజు మించిగా నీరు నిల్వ ఉంటే మొక్కజొన్న చనిపోద్దు కాబట్టి నీటి యాజమాన్యం చాలా సున్నితమైన పంట కాబట్టి నీటి యాజమాన్యం సరిగా చేపట్టాలి పంటకాలం మొత్తంగా సుమారుగా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్లు నీరు అవసరం ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది తడులు నీ నీటి తడులు అవసరం ఉంటుంది గింజ మొలకెత్తడానికి ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా విత్తిన పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు మూడవ తడ ఏంటంటే పూత దశలో అదే పూత వచ్చిన పదిహేను రోజుల తర్వాత మరొక నాలుగో తడి అలా గింజ కట్టేటప్పుడు ఒక తడి హార్వెస్టింగ్ చేసే ముందు ఒక ఐదు నుంచి వారం రోజుల ముందుగా ఒక తడి ఇచ్చుకుంటే కావాల్సిన నీరు అందడమే కాకుండా భూమిలో ఉన్న మనం వేస్తున్న ఎరువులన్నీ కూడా సమపాల్లో సరైన సమయంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఆశించిన దిగుబడి అంటే సుమారుగా ఖరీఫ్లో ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పద్ధతులు అంటే కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం అదేవిధంగా ఎరువు యాజ ఎరువు యాజమాన్యం పైన రైతులు దృష్టి సారిస్తారని కోరుతున్నాను